హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే మే 21వ తారీఖున కువైట్ నుండి చెన్నైకి ట్రావెల్ చేయాలనుకుంటారో, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే అవైలబుల్లో ఉంది. మీకు నైట్ 8:15 అయితే కువైట్లో ఫ్లైటు, మీరు పొద్దున 2:55 అయితే బాంబే చేరుకుంటారు. తిరిగి మీకు 5:15 అయితే బాంబేలో ఫ్లైటు, చెన్నైకి పొద్దున 7:20 అంత చేరుకుంటారు ఫ్రెండ్స్. మీకు బాంబేలో 2:30 అయితే వెయిటింగ్ వస్తుంది. అలాగే దాని కాస్ట్ కానీ చూసుకున్నట్లయితే మీకు 71 దినార్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనము అది డైరెక్ట్ కాదు కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. డైరెక్ట్ ఫ్లైట్ ఇండిగో కూడా అవైలబుల్లో ఉంది, 91 దినార్ అయితే పడుతుంది. అలాగే మీకు కువైట్ ఎయిర్లైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, 129 దినారలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎందుకు కువైట్ ఎయిర్లైన్స్ ఎక్కువ రేట్ అంటే, కువైట్ ఎయిర్లైన్స్లో 46 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనము రేపు బెంగళూరు కూడా చూద్దాము ఫ్లైట్స్ కాస్ట్ ఎలాగ ఉందనేసి. అని డైరెక్ట్ ఫ్లైట్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ కువైట్ ఎయిర్లైన్స్ మాత్రమే బెంగళూరుకి అవైలబుల్లో ఉంది, 116 దినారలు అయితే పడుతుంది. ఎవరైతే 22వ తారీఖున కువైట్ నుండి బెంగళూరుకి ట్రావెల్ చేయాలనుకున్నారో డైరెక్ట్ ఫ్లైట్ అయితే అది మాత్రమే ఉంది. అలాగే మనము కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేసి. అని మీకు కనెక్టింగ్లో ఇండిగో కూడా అవైలబుల్ అయితే ఉంది, 65 దినారలు అయితే పడుతుంది. అలాగే మీకు ఖత్తర్ ఎయిర్లైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, 66 దినారలు పడుతుంది. అలాగే మరొక ఖత్తర్ ఎయిర్లైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, అది కూడా కువైట్ నుంచి డోహా వరకు. మీకు ఖత్తర్ ఎయిర్లైన్స్ డోహా నుంచి ఇండిగో, ఆపరేటెడ్ బై ఇండిగో, అంటే ఇండిగో ఫ్లైట్ అనే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వెళ్ళడానికి, మీకు 56 దినారలు అయితే పడుతుంది. అలాగే మనము ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా అవైలబుల్ అయితే ఉంది, 73 దినారలు అయితే పడుతుంది. అలాగే మీకు 40 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే వస్తుంది ఎమిరేట్స్లో. అలాగే మనము హైదరాబాద్కు కూడా చూద్దాము ఫ్లైట్ కాస్ట్ ఎలాగ ఉన్నాయనేసి. అని ఫ్లై దుబాయ్ అయితే అవైలబుల్ అయితే ఉంది, మీకు వెయిటింగ్ చాలా ఎక్కువ అయితే వస్తుంది. 8:40 గంటలకు పొద్దున ఫ్లైట్ కువైట్లో, 10:40కి మీరు దుబాయ్ అయితే చేరుకుంటారు. తిరిగి మీకు దుబాయ్లో 9:50 ఫ్లైటు, పొద్దున 2:10 మన ఇండియా టైంకి అయితే మీరు హైదరాబాద్ చేరుకుంటారు. దాని కాస్ట్ కానీ చూసినట్లయితే 37 దినారలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఎమిరేట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, మీకు కేవలం 1.5 గంట మాత్రమే దుబాయ్లో వెయిటింగ్ అనేది వస్తుంది. అలాగే ఎమిరేట్స్లో కానీ మనం చూసినట్లయితే 40 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ సాయంకాలం 5:40 ఫ్లైటు, 8:25 మీరు దుబాయ్ అయితే చేరుకుంటారు. తిరిగి దుబాయ్లో మీకు 10 గంటలకు ఫ్లైటు, మీరు 3:05 అయితే హైదరాబాద్కి అయితే చేరుకుంటారు ఫ్రెండ్స్. అలాగే మీకు గల్ఫ్ ఎయిర్లైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, దాంట్లో లగేజ్ కానీ చూసినట్లయితే 46 కిలోలు ప్లస్ 6 కిలోలు చేతి బ్యాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దాని కాస్ట్ కానీ చూసినట్లయితే 60 దినారలు అయితే పడుతుంది. మీకు నైట్ 9:35 అయితే కువైట్లో ఫ్లైట్, 10:40కి మీరు దుబాయ్ అయితే బహ్రెయిన్ అయితే చేరుకుంటారు. తిరిగి మీరు బహ్రెయిన్లో 10:20 ఫ్లైట్, పొద్దున 5:15 మీరు హైదరాబాద్ అయితే చేరుకుంటారు ఫ్రెండ్స్. అలాగే దాని కాస్ట్ కానీ చూసినట్లయితే 60 దినారలు అయితే పడుతుంది. ఇది ఇవాళ విషయాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.